సూర్యాపేట జిల్లా మర్కూక్ మండలం పాములపర్తి గ్రామంలోని డంపింగ్ యార్డులో కంపోస్ట్ ఎరువుల తయారీ ఏర్పాటుని ప్రజాప్రతినిధులకు అధికారులకు అవగాహన చేశాడు కామారెడ్డి రైతు సిద్ధిరాములు. కంపోస్ట్ ఎరువు ప్రతి ఒక్క పంటకు ఉపయోగించుకోవచ్చునని తెలిపాడు. ఈ రోజు వాడిన తర్వాత ఎటువంటి మందులు పిచికారీ చేయొద్దన్నారు. డంపింగ్ యార్డులో ఎరువును ఉపయోగించుకునే బదులు ఎవరి ఇంటి వద్ద వారే ఉపయోగించుకుంటే తక్కువ సమయంలో ఎక్కువ ఆదా అవుతుందన్నారు. ఈ ఎరువులను ఉపయోగించుకోవటం వల్ల మనుషులకు ఎలాంటి క్యాన్సర్ బీమారు రాకుండా రోగాలు రాకుండా ఉంటాయని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ పాండుగౌడ్, వైస్ ఎంపీపీ, ఎంపీడీఓ, స్థానిక సర్పంచ్ తిరుమల్ రెడ్డి, వివిధ గ్రామ సర్పంచ్లు, పంచాయతీ కార్యదర్శులు, కోఆప్షన్ మెంబర్లు తదితరులు పాల్గొన్నారు. చాలా మంచి ఆలోచన. ఇదైతే ఊర్లలో ఒక్కొక్క స్టెప్ బై స్టెప్ ఒక్కొక్క కార్యక్రమాన్ని తీసుకొచ్చి ఎట్లకైనా రైతును రాజును చేయాలనే ఆలోచనతో అన్ని రకాలుగా వ్యవసాయానికి అనుసంధానంగా ఏ ఒక్క కార్యక్రమం ఊర్లో చేసినా కనీసం ఆఖరికి చెత్తను కూడా ఎరువుగా మార్చి రైతుకు తోడ్పాటుకు ఉపయోగపడే విధంగా చేయడం చాలా అత్యంత విషయం. అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమం వర్మీ కాంపోస్ట్ తయారీ చూపించడానికి వచ్చిన సిద్ధిరాములు గారు ఎలాగైతే మనకు ఎలాగ ప్రొసీజర్ ఎలాగ చెప్తారో ముఖ్యంగా మా సెక్రటరీలు మా సర్పంచ్లు జాగ్రత్తగా విని ఇక్కడ పనిచేసే వాళ్లకు ట్రైనింగ్ ఇచ్చి చాలా పెద్ద మొత్తంలో ఈ వర్మీ కాంపోస్ట్ తయారు చేయాలని కోరుతూ 2012 నుంచి అచ్చిక్కడ చేసి చేస్తున్నాను. చేసి హ్యాచరీకి వామ్స్ కూడా సప్లై చేస్తున్నా, కంపోస్ట్ కూడా పెద్ద ఎత్తున ప్రొడక్షన్ చేస్తున్నా, నర్సరీ కూడా 3-4 గిస్లకు సప్లై చేసిన. సో వచ్చేసి ఇక్కడ స్థానిక సర్పంచ్, పక్క విలేజ్ సర్పంచ్లు అందరు, ఎంపీటీసీలు, ఎంపీపీ, వైస్ ఎంపీపీ మేడం గారికి, సార్ గారికి, అందరికీ నా హృదయపూర్వక నమస్కారం.